ప్రైసలాడ్ ఈరోజు దేవుని వాక్యము నరుని మార్గములను ఎహోవా ఎరుగును వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ప్రియులారా మనము చేసే తప్పులు మనుషులు చూడకపోవచ్చు మనము చేసే పాపాలు మనుషులకు కనబడకపోవచ్చు కానీ దేవుని దృష్టికి ఏదీ మరుగులేక సమస్తము తేట తెల్లగా ఉంది కొన్నిసార్లు మనము చేసే తప్పులకు మనము చేసే పాపాలకు ఈ లోకంలో శిక్ష పడకపోవచ్చు కానీ దేవుని శిక్షను ఏ ఒక్కరూ తప్పించుకొనలేరు ఈ లోకంలో మనము చేసే వాటన్నిటికీ ఒకరోజు మనము దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము ఏసయ్యా ఈ విధంగా అంటున్నాడు ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది అని ప్రియులారా మనము సంతోషపెట్టు సంతోషపెట్టువారమైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారమై అన్ని విషయములలో ప్రభునకు విధేయులమై ఉందాం మనమేమి చేసినానో అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయువారముగా ఉందాం అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మేము తెలిసి తెలియక చేసిన తప్పులను పాపములను క్షమించమని నీ రక్తములో మమ్ములను కడగమని వేడుకుంటున్నాము తండ్రి మేము మనుషులకు కనబడవలనని కాక నీ దృష్టికి యథార్థముగా జీవిస్తూ నీ మార్గములో నడిచేవారముగా ఉండటకు ఉండుటకు సహాయము దయచేయమని అన్ని విషయములలో మేము నీకు విధేలమౌటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amén.